चतुष्षष्टिकलामयै नमः। ललिता सहस्रनामములలో 236వ నామము చతుష్షష్టికళామయి। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। చతుష్షష్టికళామయి అనే నామమునకు అర్థము చతుష్షష్టి అనగా 64 కళలు కలది లేదా 64 కళాస్వరూపములు తానైనది। ఈ సమస్త విశ్వములో జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి 64 కళల రూపములో విరాజిల్లుతున్నది। ఈ 64 కళలు లేదా తంత్రములు వామకేశ్వర తంత్రములో స్పష్టముగా వివరించబడినాయి। ఈ 64 కళల యొక్క ప్రస్తావన జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 14వ శ్లోకములో ఈ విధముగా తెచ్చారు। क्षितौ षट् पञ्चाशत् द्विसमधिक पञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिक पञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि च चतुष्टष्टिरिति ये మయూకాస్తేషామప్యుపరితవపాదాంబుజయుగం। అమ్మా, నీ పాదపద్మములలోని మూలాధారములో 56, మణిపూరమునందు 56, స్వాధిష్టానమునందు 62, అనాహతమునందు 54, విశుద్ధ చక్రమునందు 72, ఆజ్ఞాచక్రమునందు 64, మొత్తము 360 కిరణములు సహస్రారము వరకు ప్రకాశిస్తున్నాయి। శాగ్ఞధరీయము, కథాకోశము, శ్రీధరీయము, వామకేశ్వర తంత్రము మొదలైన గ్రంథములలో ఈ 64 కళలు వేరువేరుగా చెప్పబడినాయి। మనము అర్థము చేసుకోవడానికి 64 కళలను ఈ క్రింది విధముగా తెలుసుకొనవచ్చు। గీతము, వాద్యము, నృత్యము, నాట్యము, ఆలేఖ్యము, విశేషకము, పుష్పదండుల వల్యాది, కుసుమాంతరము, దంత వస్త్రాంగరాగము, మణికుట్టి కర్మ, శయ్యానిధి, వారివాద్యము, చిత్తయోగము, పుష్పలావికా విద్య, మాల్యగ్రధనము, నేపథ్య రచన, కర్ణపత్ర భంగము, సుగంధ రచన, భూషాయోగము, ఇంద్రజాలము, కౌచుమార యోగము, చిత్రశాకాపూప భక్షక్రియ, హస్తలాఘవము, పానకాసవరాగాది నిర్మాణము, సూచీవాయ ప్రక్రియ, వీణాడమరు వాద్యము, సూత్రక్రీడ, ప్రహేళిక, ప్రతిమాల, దుర్వాచక యోగ, పుస్తక వాచకం, నాటికాఖ్యాయిక, సమస్యాపూర్ణము, పట్టికావేత్రవాసము, తక్షకర్మ, తక్షణము, వాస్తు విద్య, రత్నరూప పరీక్ష, ధాతువాదము, మణిరాగ జ్ఞానము, అకారవేదనము, వృక్ష ఆయుర్వేదము, మేషా కుక్కుడవానాది యుద్ధము, శారికా సుకాలాపనము, కేశ ప్రసాదనము, అక్షరోదనము, ముష్టికాకధనము, మ్లేచ్ఛ తర్క వికల్పము, దేశభాషాదివేదనము, ప్రసూన సకల జ్ఞానము, నిమిత్త జ్ఞానము, యంత్రమాతృక, ధారణ యంత్ర, సంవాచ్యము, మానసికావ్యక్రియ, ఛందోది, నానాకోషధి, నానాక్రియాది కల్పము, చల ఆశయోగము, వస్త్ర సంగోపనము, దూత్యము, బాల్యక్రీడ, ఆకర్షణ క్రీడ, వైతాళిక విద్య। మనము గనుక గమనించినట్లయితే మానవుని యొక్క బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యము, విద్యాభ్యాసము, వృత్తి విద్యలు,
వీటన్నిటికీ సంబంధించిన విషయములన్నీ ఈ 64 కళలలోనే ఇమిడి ఉన్నాయి. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఈ 64 కళల స్వరూపము తానై ఉన్నది. ఇప్పుడు మనము చెప్పుకున్నవన్నీ కూడా వృత్తులకు సంబంధించిన కళలు. విద్యా కళలు వేరుగా పేర్కొనబడినాయి. ముందుగా అనుకున్నట్లుగా 64 కళలు చెంపూరామాయణ వ్యాఖ్యానమైన సాహిత్య మంజూషలోను వాత్సాయన కామసూత్రములలోను శుక్రనీతి సారములోను వేరువేరుగా పేర్కొనబడినాయి. కళలు అనగా తంత్రములు అని కూడా అర్థము కలదు. అందువలన మనము ఏ కళను అభ్యసించినా దానిని ఒక పూజా విధానముగా ఆరాధిస్తే ఆ కళ బాగా పట్టుబడి జగన్మాత కృప వలన అందులో ప్రావీణ్యత ఏర్పడుతుంది. జీవుని బాల్యము నుండి వృద్ధాప్య దశ వరకు జీవించుటకవసరమైన అనేక వృత్తులను చతుషష్టి కళలుగా ఏర్పాటు చేసి వాటి స్వరూపము తానైనది చతుషష్టి కళామయీ. జగద్గురువులైన ఆదిశంకరులు బృహత్కావ్యమైన సౌందర్య లహరిలో వర్ణించినారు ఈ చతుషష్టి కళలను. ఆజ్ఞాచక్రములో చతుషష్టి కిరణములని ఏ కళనైనా ఏ తంత్రమునైనా అభ్యసించు మనసును కేంద్రీకరించి అప్పుడే ఆ కళలో లభించును ప్రావీణ్యము. దీవించి కరుణించు జగన్మాత మనలను. మానవులందరి బాల్యము నుండి వారి కోసము కావలసిన అనేక కళారూపములను ఏర్పాటు చేసి ఆ కళాస్వరూపములు స్వయముగా తానై మనసుతో శ్రద్ధగా అభ్యసించే వారిని ఆ కళల్లో ప్రవీణులను చేసి ఆశీర్వదించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము భక్తి శ్రద్ధలతో చతుషష్టి కళామయీ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.